కాలుష్యం
फोन गौरव मुख्यमंत्री केसीआर गारु ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతరించిపోయినటువంటి అడవులను మళ్ళీ పునర్జీవింపజేయాలి ఆ లక్ష్యంతోనే గత 6 సంవత్సరాలుగా హరితహార కార్యక్రమాన్ని చేపట్టడం మనందరికీ తెలుసు గతంలో వర్షాలు బాగా పడేది వాతావరణ కాలుష్యం తక్కువ ఉండేది కానీ ఉమ్మడి రాష్ట్ర పాలనలో అడవులు నరకపోయి అడవి దొంగలు ఎక్కువైపోయి అడవులు అంతరించిపోయిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక హరిత తెలంగాణ చేయాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పని చేస్తున్నారో దానిలో భాగంగా మన గౌరవ శాసన సభ్యులు హరితహారం కార్యక్రమం ప్రారంభమైన నుంచి కూడా ప్రతిరోజు ఏదో గ్రామంలో హరితహార కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఈరోజు మన పిలవని ఇక్కడికి వచ్చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ ఆడియో గారికి మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు హరితహారం సార్ యాక్చువల్గా గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు నన్ను అడిగారండి ఈ హరితహారంలో పార్టిసిపేట్ చేయమని ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే హరితహారం అనేది ఇది చాలా మంచి కార్యక్రమం అండి భావితరాలకు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది నిజంగా జరుగుతుంది చాలా ఎండలు అన్నీ పెరుగుతున్నాయి సో అది పెరిగితే ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇది ఈ కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా సీరియస్గా తీసుకొని చేయాలని నా విన్నపం ఆవరణలో ఈరోజు హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లు పెట్టే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ ఇప్పటికే పలుమార్లు చెప్పినట్టు ఈ 6వ విడత హరితహార కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది దేశంలో ఎక్కడ లేని విధంగా మనం అడవులు పెంచుకోవాలి ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్డుకి ఇరువైపుల బ్రహ్మాండంగా ఉండాలి అదే విధంగా మన ఇంటి ఆవరణలో ఉండాలి దాంతో పాటుగా మరీ ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా కానీ అది మార్కెటింగ్ కావచ్చు వ్యాపార శాఖ కావచ్చు సాగునీటి కాలువల పొంటి కావచ్చు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ స్మృతి వనాలు శ్మశాన వాటికల్లో స్మృతి వనాలు పార్కులు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి ఆదేశానికి అనుగుణంగా ఇటు మా వ్యవసాయ అధికారులు అనుకోండి డిఆర్డిఓ అధికారులు ఉపాధి హామీ కింద దాంతోపాటుగా అటవీ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ చెట్లు పెంచడం జరుగుతోంది అంతకుముందు ప్రభుత్వ పరంగా చెట్లు కావాలంటే ఇక్కడ దొరికేటి కావు ఒక్క జగిత్యాల జిల్లాల అటవీ శాఖ వాళ్ళు పెంచిన చెట్లు 1 కోటి 40 లక్షలు 1 కోటి 40 లక్షలు ఏ గ్రామాన నర్సరీ ఏర్పాటు చేసిండ్రు ఏ ఊరికి పోయినా ఒక 10,000 చెట్లు దొరుకుతాయి అది కానుగా కావచ్చు వేప కావచ్చు ఉసరి కావచ్చు జామ కావచ్చు గన్నేరు నేరడి మారేడు అలనేరడి ఈ రకంగా చెప్పుకుంటా పోతే కొన్ని వందల రకాల చెట్లను ఇవాళ మనం పెంచుతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రజలందరూ కూడా మన ఇంటి ముందు చెట్లు ఉండాలనే ఆలోచన పోవాలి ఇంతకుముందు గౌరవ డిప్యూటీ కలెక్టర్ చెప్పినట్టు గ్లోబల్ వార్మింగ్ అవుతూ ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది కాలుష్యం పెరుగుతూ ఉన్నది మరి కాలుష్యాన్ని మనం వదిలిపెట్టే చెడు గాలి పీల్చుకునేటి ఆ చెట్లు మనిషి జీవకోటి బతకడానికి ఆక్సిజన్ వదిలేటి ఆ చెట్లు అంటే మనం వదిలేసిన చెడుగాలు అవి పీల్చుకుంటాయి మనం బతకడానికి అవసరం ఉన్న ప్రాణవాయువుని అవి ఇస్తాయి అంటే అంత గొప్ప చెట్లు ఆ చెట్లను మనం సంరక్షించుకోవాలి ఇంకా పెద్ద మొత్తంలో నాటాలి తెలంగాణ రాష్ట్రంలో 33% అడవులు ఉండింది భూభాగంలో అలాంటిది అంతరించిపోయి 20 నుంచి 23% వచ్చినాయి నాకైతే కొన్ని ప్రాంతాలు ఇంకా తక్కువ వచ్చినట్టే అనిపిస్తున్నది అలాంటి దాన్ని 33% తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి వారు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతూ ఈనాడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మార్కెటింగ్ అధికారులకు అదేవిధంగా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ